हाई फ्रेंड्स अंदर की गुड ईवनिंग चूस्ट जेके लुक्स ऑल इन वन तेलुगु चैनल ऐम प्राउड फाउंडर ऑफ आनपेसो एंड आनपेसो ब्रांड अंबेसडर फ्रेंड्स वीडियो असल ब्रांड अंबेसडर एवरो आनपेसो कंपनी की अदे विधा ना वीडियो यूज अदे विधा नीन वेरे वेरे कंपनील गुरी एपड़ू मन कंपनी मन अपडेट्स अदे विधा निजा नीन ये पनो निजा यूट्यूब द्वारा डबूल वस्तनाया असल यूट्यूब संपादन नदी एंतनी क्लारिफिकेशन चाल मंदिर डाउट्स अड़े सब्जेक्ट नचिंदने वे नच्चने कंपलसरी उठर बट आलोच का अंदर की क्लारिफिकेशन इवाल काबी ना वंत नीनक वीडियो चुनाव इंका टापिक वीडियो कंपलसरी लाइक चेयर फ्रेंड्स मुझे असल ब्रांड अंबेसडर एवर आनबेसडर मन तेजकते एवरते कंपनी 10 రోజులు లేట్ అయినా పర్లేదు మనం వైరల్ అవ్వాలి మన పేరు అనేది ప్రపంచానికి తెలియాలి మన కంపెనీ పేరు చెప్పగానే ఆహా ఫలానా కంపెనీలో నువ్వు ఉన్నావు అంటే చాలా గ్రేట్ రా బాబు అనే విధంగా ఉండాలి అదే విధంగా ప్రతి అప్డేట్ ని చెక్ చేస్తూ ప్రతిరోజు యూట్యూబ్ వీడియో చూడడమో లేదంటే బ్యాక్ ఆఫీస్ లో వెళ్లి చెక్ చేయడమో లేకపోతే కంపెనీ వెబ్‌సైట్ చెక్ చేయడమో ఇన్నీ చేస్తూ అప్డేట్ వర్షన్ లో ఉంటారో ఆలే అసలైన బ్రాండ్ అంబాసిడర్లు కొంతమందికి తెలియదు బట్ ఏంటంటే తెలియకపోయినా సరే వాళ్ళు కుదిరినంత వరకు వాళ్ళే ట్రై చేస్తున్నారు వాళ్ళే అసలైన బ్రాండ్ అంబాసిడర్లు ఓకేనా మొదటి పాయింట్ అది ఇది రెండోది నేను చేసే వీడియోల వల్ల మీకు ఎంతవరకు బెనిఫిట్స్ ఉంటాయి అంటే చాలా మందికి నేను కామెంట్స్ పెడితే మాక్సిమం రిప్లై ఇస్తున్నాను చాలా మంది అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ చేస్తున్నారు ఒకవేళ నిజంగా నా వీడియోలు మీకు బాగా నచ్చి అలాగే ఉపయోగపడుతున్నట్లయితే కంపల్సరీ వీడియోకి లైక్ చేయండి ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి ఎంతమంది లైక్ చేశారు ఎంతమంది డిస్లైక్ చేశారు అనేది రేపు మార్నింగ్ వీడియోలో నేను కంపల్సరీ మీకు చూపిస్తాను అంటే ఎంతమంది నా వీడియో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎంతమంది చూపించట్లేదు అనేది కూడా మీకు దాన్ని బట్టి అర్థమవుతుంది అన్నమాట కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది రేపు మార్నింగ్ వీడియోలో దాని గురించి చెప్తాం అదే విధంగా నేను వేరే వేరే కంపెనీల గురించి కూడా చెప్పొచ్చు బట్ ఎందుకు చెప్పనని కూడా చాలా మందికి అయితే డౌట్స్ వస్తుంది ఒకటి నేను చెప్పాల్సింది ఏంటంటే మొదటిలోనే నేను జా లైఫ్ స్టైల్ కంపెనీల గురించి చెప్పాను చెప్పినప్పుడు చాలా మందికి అయితే చెప్పాను అన్నమాట జా లైఫ్ స్టైల్ కంపెనీ నాకైతే పెద్ద కన్ఫర్మ్ కాదు అది వస్తుంది రాదని మనం ఖచ్చితంగా అయితే చెప్పలేము అది క్వశ్చన్ మార్కే అని కూడా చెప్పాను ఎందుకంటే అది ఎంఎల్ఎం కదా జా లైఫ్ స్టైల్ ఒకటి ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న కీబో కానీ అలాగే నేను ట్రాన్ అనే దాంట్లో పెట్టాను దాంట్లో కానీ అలాగే పెరల్ వైన్ కానీ ఎక్సెట్రా అన్నమాట నేను పెట్టినవి పెరల్ వైన్లో తప్ప మిగతా అన్నింటిలో ఈ కీబోలోని పెరల్ వైన్లోని పెట్టలేదు బట్ ఏంటంటే వీటిలో మా ఫ్రెండ్స్ పెట్టారు కాబట్టి వీటి గురించి కూడా నేను విన్నాను అందుకని దేని గురించి చెప్పనమాట ఎందుకంటే మనకు ఆన్ ఫేస్ ఉంది అది ఒకటే చాలు ఆన్ ఫేస్ లీగల్గా దూసుకెళ్తుంది కాబట్టి మనకు అది ఒకటే చాలు ఇంకా వేరే వేరే ప్లాట్ఫామ్స్ అనేవి నాకైతే అనవసరం అన్నమాట ఎందుకంటే జా లైఫ్ స్టైల్ వీడియోలు చేసేవాళ్ళు ఇప్పుడు చాలామంది తగ్గిపోయారు చాలామంది అయితే వీడియోస్ కూడా మొత్తం డిలీట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చెప్పిన టైంకి అయితే ఆ న్యూస్ లెటర్లు అవి రావట్లేదు వాళ్ళు చెప్పిన టైంకి యాడ్స్ కూడా రావట్లేదు వాళ్ళు చెప్పిన టైంకి ఏది రావట్లేదు అన్నమాట కాబట్టి జా లైఫ్ స్టైల్ అనేది పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో దాన్ని ఒక కన్నేసి ఉంచాలి తప్ప దాని మీద హోప్స్ అయితే ఎక్కువ పెట్టుకోకూడదని నేనైతే చెప్తున్నాను అన్నమాట పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది బట్ ఏంటంటే మన ఆన్ ఫేస్లో ఉన్న వాళ్ళు మాత్రం దాని మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు లేని వాళ్ళు పెట్టుకోవచ్చు ఉన్నవాళ్ళు మాత్రం అన్నిటిని జస్ట్ చూస్తూ ఉండండి బట్ దాని గురించి అయితే ఎక్కువ ఆలోచించద్దు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నిజంగా నేనేం పని చేయనా యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నానా అని కూడా చాలామంది అడుగుతున్నారు అన్నమాట అంటే నా గురించి తెలియని వాళ్ళు అడుగుతారు బట్ చెప్పాల్సిన బాధ్యత మంది కాబట్టి నేను ఒక కుట్టు మిషన్ మెకానిక్ కుట్టు మిషన్ అంటే బట్టలు కుట్టే మిషన్ ఉంటుంది చూసారా దాని మెకానిక్ అన్నమాట దీని ఆన్ ఫేస్ మీద ఒక దృఢ సంకల్పంతో నేనైతే మార్చి నెల అంటే 2022 మార్చి నెల నేను ఒకరి దగ్గర పనిచేసేవాడిని అప్పుడు నాకు 20,000 శాలరీ కూడా వచ్చేది బట్ ఏంటంటే ఆన్ ఫేస్ కంపెనీ వచ్చిన తర్వాత మనకంటూ ఓన్ షాప్ ఉంటే బాగుంటుంది మనమంటూ ఒక స్టేజ్కి వెళ్తే బాగుంటుంది ఎప్పుడు ఎంతకాలం ఒక చేతి కింద పనిచేస్తామని ఒక బాధతో నేనైతే బయటికి రావడం జరిగింది దగ్గర దగ్గర 2009 నుంచి నేనైతే ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను ఇప్పటికీ 15-16 నేను పనిచేస్తూనే ఉన్నాను నేను డైరెక్ట్గా చదివింది 8th క్లాస్ మాత్రమే ఇండైరెక్ట్గా 10th ఇంటర్ కూడా కంప్లీట్ చేశాను అనమాట అంటే ప్రైవేట్గా కానీ నేను మీకు ఎప్పుడు 8th అని ఎందుకు చెప్తానంటే నేను చదివింది డైరెక్ట్గా చదివింది 8th కాబట్టి నేను 8th మాత్రమే చెప్తాను ఇంటర్ అనేది మనం ప్రైవేట్గా చదివింది ఎప్పుడు లెక్కలో వేసుకోను నేను అలాగా మార్నింగ్ పూట నేను నైట్ వెబినార్స్ వస్తాను నాకు ఒకవేళ అర్థం కాకపోతే హిందీ వెబినార్స్ వస్తాను దాంట్లో క్వశ్చన్స్ అనేవి ఒక బుక్ మీద రాసుకుంటాను రాసుకొని దాన్ని ఒకసారి క్లారిఫికేషన్ చేసుకుంటాను దాని తర్వాత వీడియో పెడతాను అన్నమాట నేను చెప్పేవన్నీ మనస్ఫూర్తిగా చెప్తాను కాబట్టి నా వీడియోస్ చాలామందికి ఇంట్రెస్ట్ ఎందుకంటే వేలు వేల సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి కూడా రాని వ్యూస్ మనకు వస్తున్నాయి మీరు చూసినట్టయితే హిందీ యూట్యూబర్స్ చూసుకుంటే 40,000-50,000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా 5,000-6,000 వ్యూస్ రావు ఎందుకంటే వాళ్ళు చెప్పే కంటెంట్ అనేది సరిగ్గా ఉండదు అన్నమాట కొంతమంది చెప్పేది
మనం చెప్పేది ఏదైనా సరే కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా మాట్లాడతాను, మీకు నచ్చుతుంది కాబట్టి ఐ ఎమ్ వెరీ హ్యాపీ. అలాగే నా వల్ల మీరు చాలామంది చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే క్లారిఫికేషన్ చేసుకున్నారు నాకు తెలుసు. ఎందుకంటే చాలామంది కొంతమంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళు కొంచెం ఇబ్బంది ఏదో ఫస్ట్లో ఆన్ పేసి వచ్చింది, లింక్ పంపిస్తే మన కింద జాయిన్ అవుతారనే దాంతో జాయిన్ చేశారు, కానీ పూర్తిగా వాటి గురించి అవగాహన వాళ్ళకు కూడా లేదన్నమాట. వాళ్ళు కూడా మన వీడియోస్ చూసి దాన్ని బట్టి వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి ఈజీగా చెప్పుకుంటున్నారు, అలాగే ఇంప్రూవ్ చేసుకుంటున్నారు వాళ్ళ యొక్క స్ట్రాటజీని. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడా క్లారిటీ వచ్చింది కదా. కాబట్టి ఒకటి గమనించాలి, ఒక వ్యక్తిని వేలెత్తి చూపించామంటే మన వైపు 10,000 ఉంటాయి. ఎందుకంటే నేను ఆన్ పేస్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానించి 2-3 ఏళ్ళ పాత యూట్యూబర్లను కూడా ఒకదాని ఒకటి స్టెప్ ముందుకు వేస్తూ అందరికన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్, ఎక్కువ వ్యూస్, ఎక్కువ పేరు అనేది సంపాదించుకున్నాను. గొప్ప చెప్పుకోవడానికి అయితే కాదు, మీ అందరికీ చెప్తున్నాను అన్నమాట, మీరందరూ ఇలాగే ఇంప్రూవ్ అవ్వాలి. ఎందుకంటే నేను నా యూట్యూబ్ వీడియోస్ని చాలామంది కాపీ చేసి పెట్టుకుంటున్నారు, నేను చాలా వరకు వాళ్ళని కూడా ఏమన్నా, ఎందుకంటే వాళ్ళు తెలియదు ఏదో చేసుకుంటున్నారు, వాళ్ళు వ్యూస్ రావు కాబట్టి నా వాయిస్ అయితే వాడుకుంటున్నారు. మ్యాక్సిమం నేను 2-3 వీడియోస్ అయితే పెద్ద ఇబ్బంది పెట్టను, ఎక్కువ వీడియోస్ పెడితేనే వాళ్ళకంటూ చెప్తాను అన్నమాట వీడియో రిమూవ్ చేయండి అని. కానీ మనం ఎదగాలంటే కంపల్సరీ పక్కన వాళ్ళు సలహా ఇవ్వాలి, మనమే ఎదగాలని అనుకోకూడదు. నేను మ్యాక్సిమం నా దగ్గర 18-20 యూట్యూబ్ ఛానల్స్ అయితే, హిందీ ఛానల్స్, హిందీ ఇంగ్లీష్ ఛానల్స్ అన్నీ చూస్తాను నేను. అన్నీ చూసి ఎలా అప్డేట్ వచ్చింది, ఎంతవరకు కరెక్ట్ అని తెలుసుకున్న తర్వాతే మీకైతే అప్డేట్ ఇస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వరకు క్లారిటీ. మరి యూట్యూబ్ ద్వారానే మీరు సంపాదించేస్తున్నారు లేదంటే మీరు చెప్పే కంటెంట్ కొంచెం తప్పు ఉంది అంటే, మార్నింగ్ పెట్టిన వీడియోలో కొంతమందికి అయితే అర్థం కాలేదన్నమాట కస్టమర్ని ఎలా చూసుకోవాలి, నిజంగా కస్టమర్ జాయిన్ అవుతున్నారని మీరు ఎలా చెప్తున్నారు అని కూడా అంటున్నారు. దాన్ని కూడా క్లారిటీ ఇస్తాను. అది అయిపోయిన తర్వాత యూట్యూబ్లో నాకు ఎంత ఇన్కమ్ వస్తుందో కూడా మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు మార్నింగ్ చెప్పిన ప్రకారం 1,85,300 మందికి 10 క్రెడిట్స్ పడినాయి. దీని గురించి మీకు క్లారిఫికేషన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు నేను లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఎంతమంది పెరిగారు, ఎలా లాగిన్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి తెలియని వాళ్ళకు కూడా చిన్న క్లారిఫికేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ముందుగా మీరు కస్టమర్స్ ఎలా వచ్చారు, ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోరు అనేది ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే మీరు ఎంతమంది తర్వాత జాయిన్ అయ్యారు అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో సింపుల్గా చూపిస్తాను. ఆన్పేస్ ఓపెన్ చేయండి, 3 లైన్స్ నొక్కండి, నొక్కిన తర్వాత ఇక్కడ లాగిన్ కొట్టండి. లాగిన్ కొట్టిన తర్వాత ఇక్కడ ఓమెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ ఇచ్చేసుకోండి, లాగిన్ కొట్టండి. లాగిన్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఎక్కువ ఆప్షన్లు అయితే నేను చూపించను. ఫౌండర్గా ఉన్న వాళ్ళకైతే ఇక్కడ ఫౌండర్ బటన్ కనిపిస్తుంది, ఇక్కడ ఫౌండర్ కాకపోతే ఫౌండర్ బటన్ చూపించదు. అలాగే మీరు ఇక్కడ 9 డాట్స్ 9 9 9 నొక్కిన తర్వాత ఇక్కడ మై వాలెట్లోకి వెళ్ళండి. వాలెట్లోకి వెళ్ళిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఇందాక నేను పెట్టిన ఫోటోకి దీనికి గమనించండి, అంటే నేను మార్నింగ్ చెప్పాను కదా ఆ ఫోటోకి దీనికి గమనించండి, 1,85,540 అన్నమాట. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 246 మంది మళ్ళీ జాయిన్ అయ్యారు. ఎందుకంటే ఎంతమంది జాయిన్ అయితే అంతమందికి 10 క్రెడిట్స్ అనేవి పడుతూనే ఉంటాయి. ఓకేనా, నేను ఎప్పుడు జాయిన్ అయ్యాను చూసుకుంటే ఇక్కడ జనవరి 24 సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అన్నమాట. ఇది పక్కా క్లారిటీ. అంతేగాని నేను ఏదో ఊహించుకొని చెప్పట్లేదు, కన్ఫర్మ్ కాబట్టి చెప్పినా. మరి కంపెనీ ఎందుకు చెప్పట్లేదు అంటే 1-2 లక్షలు జాయిన్ అయితే కంపెనీ చెప్పదు, మినిమం 10 లాక్స్ జాయిన్ అయితే కంపెనీ చెప్తుంది అన్నమాట. అప్పుడు మనకి ఓకనెక్ట్ వస్తే కంపల్సరీ కంపెనీ అఫీషియల్గా అన్నీ చెప్తుంది మనకి ఎంతమంది జాయిన్ అయ్యారు ఏంటనేది. దాన్ని బట్టి మీరు ఇంకా పక్కా క్లారిటీ తెచ్చుకోవచ్చు. మనం దీంట్లో ఏమి అర్థం చేసుకోవాలంటే ఇక్కడ 1,85,000 మంది జాయిన్ అయితే దీంట్లో మన ఫౌండర్స్తో కలిపి అందరూ అన్నమాట, అంటే ఫౌండర్స్ కస్టమర్స్ అందరూ కలిపి ఓఈఎస్లో రిజిస్ట్రేషన్ ఇంతమంది చేసుకున్నారు, ఇంతమందికి 10 క్రెడిట్స్ వచ్చినాయి. అది కూడా ఈ డేట్కి, అంటే ఈ డేట్కి ఈ టైంకి ఇంతమంది జాయిన్ అయ్యారన్నమాట. అంటే మళ్ళీ నేను రేపు మార్నింగ్ చేశాను అనుకోండి, ఇక్కడ నెంబరింగ్ అనేది మారిపోతుంది, ఇది ఫేక్ అకౌంట్ కాబట్టి ఇది మనకి ఫౌండర్ అకౌంట్ అయితే కాదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే మళ్ళీ దీన్ని ఇక్కడ డిలేట్ అకౌంట్ అని కొట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా అకౌంట్ అనేది డిలేట్ అయిపోతుంది అన్నమాట. డిలేట్ అయిపోయి మళ్ళీ నేను కావాలంటే సేమ్ మెయిల్ ఐడితో వాడుకోవచ్చు. ఓకేనా, అలాగే నేను పదే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు మళ్ళీ మార్చుకోవాలనుకుంటున్నాను, మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం ఎంతమంది జాయిన్ అవ్వరు అనుకున్నప్పుడు మళ్ళీ అకౌంట్ డిలేట్ చేస్తున్నాను, మళ్ళీ అదే మెయిల్తో లాగిన్ అవుతుంది. అంటే అదే మెయిల్తో ఎన్నిసార్లు నేను లాగిన్ అవ్వచ్చు, డిలేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, అలాగే మనకి ఇప్పుడు యూట్యూబ్లో ఎంత సంపాదిస్తున్నాను, నిజంగా యూట్యూబ్ మనకి ఎంత డబ్బులు వచ్చేస్తాయి, యూట్యూబ్ వల్ల బతికేస్తున్నానని చాలామంది అనుకుంటున్నారు కదా, దానికి కూడా ఒకసారి క్లారిటీ అయితే ఇక్కడ చూసినట్టయితే 2 వారాల క్రితం వీడియో చూపిస్తున్నాను మీకు. ఇక్కడ 5,400 వ్యూస్ వచ్చినాయి దీనికి, ఓపెన్ చేశాను. కింద మన ఇక్కడ రెవెన్యూలోకి వెళ్దాం, రెవెన్యూలోకి వెళ్తే ఇక్కడ ఎంత అమౌంట్ చూపిస్తుంది, 178 రూపాయలు 5,500 వ్యూస్కి. అంటే మనకి మీరు చూసే వ్యూస్కి నాకు ఎంత వస్తున్నాయి అనేది కూడా ఇక్కడ మనకి సింపుల్గా చూసుకున్నట్టయితే
178 రూపాయలు డివైడెడ్ బై 5,400 రూపీస్ అంటే 0.03, అంటే 3 పైసలు. మీరు చూసే ఒక వ్యూ వాల్యూ అనేది 3 పైసలు మాత్రమే. ఓకేనా? అంటే కనీసం మీరు 10,000 సార్లు చూస్తే నాకు 300 వస్తాయి. అర్థమైందా ఫ్రెండ్స్? మీకు ఒక మనిషి నా వీడియోని 10,000 సార్లు చూస్తేనే 300 వస్తాయి. అంటే మీ వల్ల నాకు 300 రావాలంటే మీరు 10,000 సార్లు నా ఛానల్ అనేది చూడాల్సి ఉంటుంది. మరి పాత వీడియో చూపించారు, కొత్త చూపించరా అంటే కొత్త వీడియో కానీ మీకు రెవెన్యూ అనేది వెంటనే చూపించదన్నమాట, 2-3 రోజులు టైం తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మీకు కొత్త వీడియో నిన్న పెట్టింది, దీనికైతే రెవెన్యూ అనేది చూపించదు, 2-3 రోజులు టైం తీసుకుంటుంది. దాన్ని బట్టి మీకు క్లారిఫికేషన్ ఇద్దామని మాత్రమే నేనైతే మీకు చెప్పడం జరిగింది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అన్ని రకాల అనుమానాలు అపోహలు అన్నీ తీరాయి అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా తీరకపోతే నేనేం చేయలేను, ఎందుకంటే నాకు తెలిసిన సబ్జెక్టు బెస్ట్గా ఇవ్వడం వరకే నేను చేయగలను. అందుకే నేను అన్ని అందరు యూట్యూబర్స్ని దాటుకుంటూ రావడం అనేది అంత సింపుల్ మ్యాటర్ అయితే కాదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అప్డేట్ అయితే నచ్చింది అనుకున్నాను. కంపల్సరీ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేసి ఎంతమంది నాకు వీడియోలు నచ్చుతాయి అనేది నాకు అర్థమవుతుంది. ఎంత ఎక్కువ లైక్స్ వచ్చినాయి ఎంత డిస్లైక్లు వచ్చినాయి కూడా మీకు రేపు వీడియోలో చిన్న వీడియో చూపిస్తాను. కంపల్సరీ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అలాగే వీడియోకి ఎవరికైనా షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ బై.